సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ లావాణి అశిధర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. 13వ వార్డు పరిధిలో జనాలకు ఏ విధంగా ధైర్యం కల్పిస్తున్నారు, కరోనా నియంత్రించడానికి జనాలకు ఏం చెప్తున్నారు అనేది మేడం గారికి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మేడం కరోనా నియంత్రించడానికి మీ కాలనీలో ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ కరోనా నియంత్రణ కోసం మేము ప్రజల మధ్య ప్రతినిత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు ఎవరు బయటికి రాకుండా చూసుకుంటున్నాము. వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందిస్తున్నారు, ఎవరు బయటికి రాకుండా లాక్డౌన్ బాగానే పాటిస్తున్నారు. మే మా వంతు సహాయంగా కూడా ప్రజలకి ఇప్పుడు గుడిసెల్లో వాళ్ళకి నివాసం ఉంటున్న వాళ్ళకి పప్పు బియ్యం ఇలాంటివన్నీ పంచడం జరిగింది. మొదటిగా ఫస్ట్ లాక్డౌన్లో పంచాము, మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడే పంచి రావడం జరిగింది. బాగానే పాటిస్తున్నారు మా 13వ వార్డు కార్యకర్తలు. కరోనా నియంత్రించడానికి జనాలకు ఏం చెప్తున్నారు? కరోనా నియంత్రించడానికి అదే, ఇండ్లలోంచి బయటికి రాకండి, మీ వద్దకే అన్నీ వస్తాయి, ఇంటి ముందుకు అన్నీ వస్తున్నాయి. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కూరగాయలు అన్నీ కూడా ఇంటి ముందుకే రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాగానే పాటిస్తున్నారు, బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీ వార్డు పరిధిలో ఐసోలేషన్లో ఎవరైనా ఉన్నారా, కరోనా పాజిటివ్ ఎవరికైనా ఉందా? ఎవరు అసలు ఎలాంటి కరోనా పాజిటివ్ రాలేదు, అందరూ బాగున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మనిషికి 12 కిలోలు బియ్యం ఇస్తుంది, 1500 రూపాయలు ఇస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా 12 కిలోలు బియ్యం ఇవ్వాలి, 500 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. మీరు మీ వార్డు పరిధిలో ఎంతమందిని గుర్తించారు, ఇప్పటివరకు ఎంతమందికి ఇప్పించారు? మా వార్డు పరిధిలో 35 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా అందరికీ అందించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వచ్చిన సరుకులు, బియ్యము, ఇంకా డబ్బులు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా ఇచ్చారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని రేపు మళ్ళీ 2వ విడత కూడా గుర్తించడం జరిగింది. ఇస్తామని కూడా వాళ్ళు వీఆర్ఓ వాళ్ళు కూడా చెప్పారు. ప్రజలందరూ వస్తే ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి రాగలిగితే శానిటైజర్స్ రాసుకొని మాస్కులు వేసుకొని బయటికి రమ్మని చెప్తున్నాము, అలాగే పాటిస్తున్నారు. కాలనీ వాసులు శశిధర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, కాలనీ పరిస్థితి ఎట్లా? కాలనీలో అన్ని 7 కాలనీలు ఉన్నాయి మాకు. 7 కాలనీలు ఫుల్గా మాకు లాక్డౌన్ పాటిస్తారు. ఏది ఉన్నా కాలనీ సొసైటీ వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు. అన్న ఇది కావాలి, ఇంపాలను వీడికి ఏమైనా అయిందో ఒకసారి కనుక్కోనంటే మండలికి, విఆర్ఓకు, ప్లస్ చైర్మన్కు, ఆసాప్కు, మన ఇది కమిషనర్కు చెప్తానే వాళ్ళు కూడా స్పందిస్తారు. చైర్మన్ సాప్ ఏదన్నా తెలుసుకొని మాకు ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్తుంది చైర్మన్ సాప్. ఇలా ఇది మళ్ళీ ఇది ఉచిత బియ్యము 6 కిలోలు 500 చొప్పున 35 మంది దాకా ఇచ్చినాము. మన ఎంఆర్ఓ సార్ విజయ్ సార్ చెప్పిండు ఇంకో కొన్ని రాయాలి సార్ అంటే రా నా దగ్గర రాస్తా అని చెప్పిండు. ఇంకా కొన్ని ఉన్నాయి రాపిచ్చేటి, కొందరికి రాలేదు, అదర్ స్టేట్ కదా, దానికోసం గుర్తించి తిరిగి రాసుకుంటుంది విఆర్ఓ. ఆయన నెంబర్ ఉండి తిరిగి రాస్తున్నాం. మా స్వయంగా మా కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు పంపించినవి కూడా మేము పంపిణీ జరుగుతుంది. మా స్వయంగా ముందేమో మేము చేసినాము, ఇప్పుడేమో వాళ్ళు చేసినవి వాళ్ళు పంపించినవి కూడా ఇవాళ కూడా పంపించినాం. ఒక 60 కుటుంబాలకు, పేదవాళ్ళకు, గుర్తుల ఉన్న వాళ్ళకు, ఇంకా ఈ మాస్కులు కుట్టించినాము, ప్లస్ అన్ని కాలనీ మా 7 కాలనీలలో స్ప్రే చేయించినాము, బ్లీచింగ్ పౌడర్కు చల్లిపించిన మొత్తం. ఇంకా రేపు ఉండేది స్ప్రే కూడా వస్తుందట, అది కూడా చేపిస్తాం. దినసరి కూలీలు చాలామంది ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, అవన్నీ ఎట్లా సమకూరుస్తున్నారు? కిరాణా షాపులు మా కాలనీలు ప్రతి కాలనీలో మా 7 కాలనీలు ఉన్నాయి. 7 కాలనీలలో ఆడాడ ఒక్కొక్క కాలనీలో వందనపూర్ కాలనీలో ఉన్నాయి షాపులు. ఏదైనా ఉన్నా కానీ నేను పోయి చెప్తున్నా అన్న ఇది కాదు అది కాదని ఓకే అని చెప్తున్నాను. ఏదో బిల్డర్లు ఉన్నారు కానీ కొంతమంది బిల్డర్లు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, బిల్డర్తో ఏమన్నా మాట్లాడి వాళ్ళకు సమకూర్చడానికి ఏమన్నా చేస్తున్నారా? ఇక్కడ సెంటరింగ్ బిల్డరు వెంకటేశ్వరు అని ఉన్నాడు, ఆయన విఆర్ఓ వస్తే వీళ్ళు సెంటరింగ్ పని చేస్తూ మనకు పనిచేయాలంటే అప్పుడు బిల్డర్కు నేను ఫోన్ చేసి వెంకటేశ్వర్కు చెప్తే ఆయన నేను చూస్తున్నాను అట్లా ఏం లేదు, వాళ్ళకి ఏదైనా నేనే చూసుకుంటా. వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు సుజనాలక్ష్మి కాలేజ్, ఆయనే చూసుకుంటుండ్రు. బిల్డర్తో కూడా మాట్లాడి నేను ఆ పరిష్కారం వాళ్ళకు కూడా ఆ చెప్తాను, వాళ్ళకి ఏది నడమల మోసం చేయదు కన్నా వాళ్ళకి ఏం అక్కడ ఇక్కడ ఊకుట ఉన్నారు ఇప్పుడు అని చెప్పిన. సరే నేను చూస్తున్నాను, 4-5 బిల్డర్ వాళ్ళే చూస్తాను. లావణ్య శశిధర్ రెడ్డి గారు ఒకటే చెప్పడం తెలుసుకున్నారు, ప్రతి ఒక్కరు స్వయం నియంత్రణ పాటించాలి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టి తేవాలని చెప్పారు. బిల్డర్తో కూడా తను మాట్లాడాడు, ఎవరిని ఇబ్బందులు గురి కాకుండా అందరికీ స్వయం నియంత్రణ పాటించాలి, వాళ్ళకి కావాల్సిన సరుకులు సమకూర్చాలని చెప్పి మనతో స్పష్టం చేయడం జరిగింది.